हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। फ्रेंड्स, నేను మీ కామెంట్స్ అన్ని చూస్తున్నాను। ప్రతి ఐపీఎల్ టీమ్ టార్గెటెడ్ ప్లేయర్స్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను। ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది, ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్స్ తో పాటుగా ఆ వీడియోస్ కూడా వేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను। సో వెయిట్ చేయండి। ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోకి సంబంధించిన మెయిన్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, ప్లీజ్ ఓపెన్ చేసుకొని చూడండి। శ్రీలంక టూర్కు వెళ్లిన ఇంగ్లాండ్ విజయవంతంగా టూర్ని ముగించింది। సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది ఇంగ్లాండ్। 6 వికెట్ల తేడాతో గెలుపొంది 2 టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది। అయితే ఈ మ్యాచ్లో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది। శ్రీలంక ఇచ్చిన 164 రన్స్ టార్గెట్ని చేస్ చేసేందుకు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా ఆ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ జానీ బేట్స్తో కొట్టిన ఒక భారీ సిక్సర్కు బంతి పనికి రాకుండా పోయింది। శ్రీలంక బౌలర్ రమేష్ మెండిస్ వేసిన 10వ ఓవర్లో ఫస్ట్ బంతిని బేట్స్తో స్వీప్ షాట్ ఆడాడు। బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి బౌండరీ ఫెన్స్ బయట ఉన్న కలర్ బకెట్లో పడింది। బంతికి రంగు అంటడంతో అది పనికి రాకుండా పోయింది, ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో రెడ్ బాల్ని యూజ్ చేస్తారు, అది కాస్త వైట్ బాల్గా మారిపోయింది। దాంతో అంపైర్లు మరో బంతిని తెప్పించి ఆటను కొనసాగించారు। ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది। సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ మజాకా అని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు। ఇక ఐపీఎల్లో బేర్స్ తో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే। నెక్స్ట్ సీజన్ కోసం కూడా సన్ రైజర్స్ అతన్ని రిటైన్ చేసుకుంది। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।